గుర్రపు బండిపై వరుడి ఊరేగింపు అట్టహాసంగా సాగుతుండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో అంతా పరుగులు తీశారు. అందులో ఉన్న టపాకాయలు ఒక్కసారిగా పేలడంతో మంటలు మొదలై క్షణాల్లో బండి మొత్తం వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు అందులో ఉన్న చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే బండి నుంచి గుర్రాలను విడదీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు నెట్లో వైరల్ గా మారాయి. వివాహాలంటే పెళ్లి ఊరేగింపులు బరాతులు సందడి డీజేలు సహజం. ఎందుకంటే జీవితంలో మనం జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఆ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇలాంటి హంగమాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే అలాంటి పెళ్లి రోజే అనుకోకుండా ఓ విషాదకర ఘటన గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది. తన పెళ్లి రోజు ఆనందం ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకున్న వరుడికి చేదు జ్ఞాపకంగా మారింది. వరుడి గుర్రపు బండిలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఊరేగింపు అంటే తెలిసిందే కదా, ధూమ్ధామ్గా డాన్స్లు డీజీలతో సందడిగా సాగుతోంది. కొందరు బాణాసంచ పేల్చడంతో అది కాస్త బండిలో పడి మంటలు చెలరేగాయి. గుర్రపు బండిపై వరుడి ఊరేగింపు అట్టహాసంగా సాగుతుండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో అంతా ఎలా పరుగులు తీస్తున్నారో మనం చూస్తున్నాము. అందులో ఉన్న టపాకాయలు ఒక్కసారిగా పేలడంతో మంటలు మొదలై క్షణాల్లో బండి మొత్తం వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు అందులో ఉన్న చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే బండి నుంచి గుర్రాలను విడదీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు నెట్లో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వివాహాలంటే పెళ్లి ఊరేగింపులు బరాతులు సందడి డీజేలు సహజం. ఎందుకంటే జీవితంలో మనం జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఆ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇలాంటి హంగామాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పెళ్లి రోజే అనుకోకుండా ఓ విషాదకర ఘటన గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది. తన పెళ్లి రోజు ఆనందం ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకున్న వరుడికి చేదు జ్ఞాపకంగా మారింది. వరుడి గుర్రపు బండిలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఊరేగింపు అంటే తెలిసిందేగా, ధూమ్ధామ్గా డాన్స్లు డీజేలతో సందడిగా సాగుతోంది. కొందరు బాణాసంచా పేల్చడంతో అది కాస్త బండిలో పడి ఇదిగో ఇలా మంటలు వ్యాపించాయి.